అమ్మా, ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది తల్లి. నీకు సీమంతం జరిపించలేదనేగా, నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడి క్షమిస్తమ్మా. నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి, నీ బంగారు కాదున్నాయిగా, వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా, ఘనంగా జరిపిస్తాను. అమ్మా, సీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తే లేని నీకు సీమంతం ఏమిటని కొంతమంది, అసలు నీ భర్త ఏమయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు. ఎందుకని వద్దమ్మా, సీమంతం వద్దు వద్దు, దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సీమసారా తాగి ఏడుస్తూ బాధపడతా. అనిత అంటే మీరే కదా? అవును, మీరు ఆర్టిస్ట్ కదా? అవును. మీరెవరు? మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం. తోడు లేని ఆడవాళ్ళకి, పండగలకి, పబ్బాలకి, నోములకి, సీమంతాలకి, ఆత్మ బంధువులమై అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం. మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం. థ్యాంక్ యూ. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడనా? జస్మీర్ చేయడానికి వస్తాను. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓవర్ఫ్లో అవుతోంది. 10,000 ఖర్చైతే అయ్యాయి, కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపరిని చేస్తాడే. అబ్బా, ఏంటిది? నీకు చేతులెత్తి దండం పెట్టాను, నీ ఒళ్ళో పడుకుని ఏడవాలి, నాకేమర్థం కావడం లేదు. అనిత, ఏమైంది నీకు? చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అమ్మ మనసు ఆలోచించి నాకు సీమంతం జరిపించిన నీలో నాకు అమ్మ కనిపిస్తోంది. అనిత, ఈ టైంలో నువ్వు అస్సలు కంటతడి పెట్టకూడదు. హాయ్ శాంతి. హాయ్. జంటగా ఉండాల్సింది నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలేస్తుంది. సర్దుకుపోతే సంసారం, సర్దుకోకపోతే ఒంటరితనం. నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను. మీరిద్దరూ త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్, వెళ్ళొస్తాను. Thank you.
దారి తెగించి బజార్లో తిరిగే వరకు వచ్చిందన్నమాట మీ వ్యవహారం. ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరమని డాక్టర్ చెప్పారు. అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. దానికి సిగ్గులేస్తారే, కనీసం మీకన్నా ఉండక్కర్లేదు. నిదానంగా మాట్లాడు, అనిత వింటే బాధపడుతుంది. కట్టుకున్న పెళ్ళ కుబిలి చచ్చిన బాధ లేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు. శాంతి, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ఏం తర్వాత? మీ సరసాలు సరదాలు అన్ని పూర్తయిన తర్వాత. శాంతి, నువ్వు అనవసరంగా. ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి, ఈ నా మొగుడు, ఈ చేతిలో రెండు కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఒకటి ఈయనకి, ఇంకోటి ఎవరికి ఇవ్వాలి? మీకే ఇవ్వాలి. కానీ ఆ బుద్ధి ఆయనకి లేదు. ఆ రెండోది, ఆ రెండో ఆవిడకి. శాంతి, ఏంటి అలా రించి? నువ్వు నోరు మూసుకుంటావా లేదా? మీరు ఎన్ని వేషాలు వేసినా నోరు మూసుకునే కూర్చున్నానండి. ఏమిటి శాంతి, పబ్లిక్ లో న్యూజెన్స్? పబ్లిక్ లో మీరు పచ్చిగా తిరిగితే తప్పలేదు కానీ పబ్లిక్ గా నన్ను అడిగితే మాత్రం తప్ప. మీ మగాళ్ళే అంత, పైగా మీ అక్రమ సుమంతాలు చెప్పన్న ముసుకోండి. మాట్లాడుకో. దాని మీద అంత మోసంటే నన్నెందుకు పడి చేసుకున్నారు? పైగా సమర్థించుకోవడం. చూడు బాబు, పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవడం మంచిది కాదు. ఊరుకోయా, ఇల్లు కాదు ఒక ఏడుస్తుంది, ఇంకేదో కాదు ఎవడో ఏడ్చాడంట. మరి చెప్పొచ్చు, వెళ్ళి వెళ్ళండి. పెద్ద చూసారు డ్రామా. అది పతి పత్ని ఎవరు మనకెందుకులే, కూర్చో. ఓహో, భార్యాభర్తలు గొడవ పడుతున్నారన్నమాట. మనకెందుకులే, కమా చీర్స్. ఇప్పుడు ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా ఇదే. అది కదా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. అది ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వేయరా, నువ్వు వేయరా నాన్న. ఫోన్ బాగుంటుంది, ముందు ఇద్దిను. నువ్వు వెళ్ళి చికెన్ పడరా. ఓ అన్నా, పబ్లిక్ శాంతి ఇది బెయిరా చెప్తాను. అది అంత చేదులేదు, కొంచెం రుచిగా ఉంది. అంతగా ఉంటుందిరా, ఫోన్ పోను ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి, పబ్లిక్ లో శాంతి? ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. ఒకసారి ఇలాగ మేమో పబ్లిక్ లో గొడవ చేస్తే రెండు పెగ్గలేసుకుని ఇచ్చా, మళ్ళీ కిక్కురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా నాన్న? ఇప్పుడు నేను కొట్టా? నేను శాంతిని ఎరగొడతా. ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టానంటరా? నువ్వే నిన్ను కొట్టావు. నేను నిన్ను అంతేనా? అంతే, అయితే దాని పిలు. శాంతి, నేను శాంతి అంటే బాబు. ఓహో వస్తుందా? నేను దీన్ని మోహన్ చూడను అంటారు. మనం శాంతి కొంచెం తిరుగమ్మా. పబ్లిక్ నన్ను అవమానం. ఏంటన్నా నువ్వు మనకు కొట్టావా? కొట్టలేదా? కొట్టలేదు. చంపేస్తాను నేను దీన్ని. ఎర్రగొడతా. ఎర్రగొట్టే.